మాజీ డిఆర్డిఓ చైర్మన్ సైంటిస్ట్ ప్రభుత్వ రక్షణ సలహాదారుడు జి సతీష్ రెడ్డికి ఆయనతో కలిసి చదువుకున్న జేఎన్టీయూ మిత్రులు మరియు ఇతర ప్రముఖులు కలిసి డల్లాస్లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్లో పెద్ద ఎత్తున ప్రవాసులు పాల్గొని వారికి అపూర్వ ఆతిథ్యం మరియు ఆత్మీయ సత్కారం నిర్వహించారు ఈ సందర్భంగా మొదట ఆయన డల్లాస్ మిత్రులు రంగారావు శ్రీనివాసరాజు బి శ్రీనివాస్మూర్తి గారులు మరియు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన డి శ్రీనివాస్మూర్తి సీనప్ప శ్రీనివాసులు రామారావు రమణారావు భక్త రమణ ప్రసాద్లు మాట్లాడుతూ సతీష్ రెడ్డితో తమ విద్యాభ్యాసం మరియు వారితో ఉన్న పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు శాస్త్ర విజ్ఞానం పట్ల వారి మక్కువ అభిరుచి అంకిత భావం పట్టుదల కృషితో పాటు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో కలిసి ప్రయాణం చేయడం తమ మిత్రుడు యువ సైంటిస్ట్ నుంచి సైంటిఫిక్ అడ్వైజర్గా సెక్రటరీ డిఆర్ అండ్ డి మరియు డిఆర్డివో చైర్మన్గా అనేక శాస్త్ర పరిశోధనలకు తుదిరూపం ఇవ్వడంతో పాటు సరికొత్త పరిశోధనలకు శ్రీకారం చుట్టి గట్టి ప్రణాళికతో వాటిని పరిమిత కాలంలో సాధించడం విశేషమన్నారు తమ మిత్రుడు భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకరిగా ఉండడం తమకు గర్వకారణమన్నారు ఇతర వక్తలు మాట్లాడుతూ సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓ చైర్మన్గా ఉన్నప్పుడు కోవిడ్ మహమ్మారి భారత్పై విరుచుకుపడినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిఆర్డీఓ కోవిడ్ పేషెంట్ల కోసం వెంటిలేటర్లను యుద్ధ ప్రాతిపదికన స్వయంగా ఉత్పత్తి చేయడంతో పాటు అన్ని సదుపాయాలు గల తాత్కాలిక బెడ్లు శీఘ్రగతిన ఏర్పాటు చేయడం లాంటివి సతీష్ రెడ్డి నాయకత్వ లక్షణాలకు మచ్చుతొనకలని అన్నారు శాస్త్ర రంగంలో పరిశోధనలో వరుసగా ప్రఖ్యాత అవార్డులైన హోమీబాబా మెమోరియల్ గోల్డ్ మెడల్తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులైన మిజైల్ సిస్టమ్ అవార్డ్ నేషనల్ డిజైన్ అవార్డ్ నేషనల్ ఏరోనాటికల్ ప్రైజ్ మరియు నేషనల్ సిస్టమ్స్ గోల్డ్ మెడళ్లను పొందారని చెప్పారు చివరిగా ముఖ్య అతిథి సతీష్ రెడ్డి గారు మాట్లాడుతూ డిఆర్డీఓతో తన పయనం అబ్దుల్ కలాం గారితో శిష్యరకం వారి నుంచి నేర్చుకున్న పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం దాన్ని త్వరితగతిన సాధించడం కోసం శ్రమించడం అహర్నిశలు దేశ అవసరాల కోసం కార్యోన్ముఖులై శాస్త్ర బృందంతో పనిచేయడం లాంటివి వారి నుంచి ప్రేరణ పొందానని చెప్పారు భారతదేశం గత ఎనిమిదేళ్లలో కొత్త పుంతలు తొక్కిందని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రత్యేకించి దేశ రక్షణ పరిశోధనా రంగానికి దేశం పెద్ద పెద్ద లక్ష్యాలు నిర్దేశించి లక్ష్య సాధనకు కావాల్సిన వనరులు సమకూర్చడం వల్ల ముందెన్నడూ లేని విధంగా మన దేశ రక్షణకు అవసరమైన అన్ని రకాల ఆయుధాలు క్షిపణులు పరిశోధన మరియు తయారీ దేశీయంగానే చేసే మహాక్రతువులో సఫలమైందని సైనిక తుపాకులు బాంబులు అగ్నిప్రళయ్ బ్రహ్మోస్ వంటి క్షిపణులు తేజస్ వంటి యుద్ధ విమానాలు ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి యుద్ధ నౌకలు ఒకటేమిటి చిన్న మందుగుండు సామాగ్రి నుంచి భూతల గగనతల సముద్ర అంతరిక్ష సంబంధిత ఆయుధ సంపత్తి వరకు నేడు భారత్ తయారు చేస్తూ స్వయం సమృద్ధి దిశగా దూసుకుపోతుందని భారత్ తమ స్వీయ అవసరాలకు మాత్రమే కాకుండా రానున్న కాలంలో విదేశాలకు అవసరమైన ఆయుధ సంపత్తిని ఎగుమతి చేసే విధంగా తయారు కానుందని దీనివల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవం ఇనుమడించడమే కాకుండా శక్తివంతమైన భారతవానికి విదేశాల మైత్రి సంబంధాలు మెరుగవుతాయని అన్నారు అంతేకాకుండా నేటి యువతలో పెద్ద మార్పు చూస్తున్నామని ఐఐటి మరియు ఉన్నత విశ్వవిద్యాల నుంచి బయటకు వస్తున్న విద్యార్థుల్లో గత ఐదేళ్ల నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గిందని దీనికి భారత్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ శాస్త్ర సాంకేతిక పరిశోధన పురోగతి మరియు మౌలిక వనరులని దానివల్ల భారత్లో ఉండి పనిచేయడానికి ఇష్టపడుతున్నారని దేశ మార్పు కోసం జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో ప్రజల స్పందన అద్భుతంగా ఉందని ప్రవాసులుగా మీ వంతు కృషి తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నానన్నారు వారి ప్రతి మాటకు సభకులు కరతాళ ధోరణతో పెద్ద ఎత్తున స్పందించారు అమెరికాలోని వివిధ తెలుగు అసోసియేషన్స్ అయిన టాంటెక్స్ తానా నాటా నాట్స్ ఆటా సంస్థల ప్రతినిధులు శ్రీ సతీష్ రెడ్డి గారికి మొమెంటో బహుకరించి శాలువాతో గజమాలతో ఘనంగా సత్కరించారు నాటా ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొరసపాటి మాట్లాడుతూ మన తెలుగు తేజం సతీష్ రెడ్డి దేశానికి చేసిన సేవలను కొనియాడారు డల్లాస్లో జరిగే నాటా సభలకు ప్రత్యేక ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా ఆహ్వానం అందించారు అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇతర ప్రదేశాల నుంచి విలాస్ జంబుల శ్రీకాంత్ తుమ్మల సంతోష్ రెడ్డి కోరం ప్రదీప్ కట్ట బృందం వీక్షించి వారి స్ఫూర్తిదాయక ప్రసంగం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు సభలో ఎన్ఆర్ఏ ప్రముఖులు చిల్లకూరు గోపిరెడ్డి అజయ్ కలువ ఉప్పలపాటి కృష్ణారెడ్డి రామకృష్ణ ప్రదీప్ రెడ్డి బలరాం భీమాపెంట పెంట భాస్కర్ రెడ్డి సురేష్ మండవలు పాల్గొన్నారు